హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ క్యాజిన్. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ పులావ్ అండి. ఈ మటన్ పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన కొలతలు అండ్ టిప్స్తో మీరు ఫాలో అవుతూ చేసినట్లయితే చాలా చక్కగా వస్తుందండి. డెఫినెట్లీ ట్రై చేయండి. అయితే మటన్ పులావ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. మటన్ పులావ్ తయారీకి ఫస్ట్ మనం శుభ్రంగా కడిగిన 300 grams మటన్ తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 కప్ పెరుగు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాజీరా వేసుకోవాలి. కొంచెం స్టోన్ ఫ్లవర్ వేసుకోవాలి. ఈ స్టోన్ ఫ్లవర్ వేయడం వలన మటన్ పులావ్కి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు మనం కొంచెం పుదీనా వేసుకుని మటన్ మసాలా అంతా బాగా కలిసేలా చేత్తో బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన మటన్ని మూత పెట్టి 1/2 గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఇప్పుడు మనం వేరొక బౌల్ తీసుకుని 2.5 కప్స్ వరకు బాస్మతి రైస్ వేసుకోవాలి. ఇప్పుడు మనం రైస్ మునిగేంత వరకు నీళ్లు వేసుకుని 1/2 గంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన రైస్ని 2-3 సార్లు కడిగి ఫిల్టర్ చేసి ప్రక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ మనం 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని సగానికి కట్ చేసి వీడియోలో చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలన్నీ కట్ చేసిన తర్వాత 3 పచ్చిమిర్చి తీసుకుని నిలువుగా సగానికి కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మటన్ పులావ్ ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద బిర్యానీ పాట్ పెట్టుకోవాలి. 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసి లైట్గా ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇదే ఆయిల్లో మనం 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు వేసి లైట్గా ఫ్రై చేసి వేరొక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ మనం 1 ఇంచ్ సైజులో ఉన్నటువంటి 3 దాల్చిన చెక్క వేసుకోవాలి. అలాగే 8 లవంగాలు, 8 ఆలుకులు కూడా వేసుకోవాలి. వీటిని కొంచెం వేళ్లతో క్రష్ చేసి వేసినట్లయితే పులావ్కి మంచి ఫ్లేవర్ వస్తుందండి. అలాగే 2 స్టార్ ఫ్లవర్ కూడా వేసుకోవాలి. మరాఠీ మొగ్గ 1 వేసుకోవాలి. అలాగే 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ముందుగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. వీటిని ఒకసారి గరిటెతో కలపాలి. ఉల్లిపాయ బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం కలుపుతూనే ఉండాలండి. ఉల్లిపాయని హై ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవచ్చు. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు వేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఉల్లిపాయ వచ్చేసిందండి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ని వేసుకోవాలి. ఇప్పుడు మనం గరిటెతో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. మటన్ ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి మనం ఫ్రై చేస్తూనే ఉండాలి. మటన్ని ఎప్పుడూ మూత పెట్టి ఉడికిస్తే త్వరగా ఉడుకుతుంది కాబట్టి మనం మూత పెట్టి ఉడికించుకోవాలి. అయితే మనం మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా మనం మటన్ని 10-15 నిమిషాల పాటు ఫ్రై చేస్తూనే ఉండాలండి. మనం మూత పెట్టి ఉడికించడం వలన మటన్ నూనెలో మగ్గి కొంచెం వరకు ఉడుకుతుందండి. అందుకే మూత పెట్టి ఉడికించాలి. మటన్ బాగా మగ్గిందండి. ఇప్పుడు మనం 4.5 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఒకసారి గరిటెతో మిక్స్ చేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. మటన్ని ఉడికించేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. మనం మటన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. మటన్ ఉడికిపోయింది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి ఫిల్టర్ చేసిన బాస్మతి రైస్ని ఈ ఉడుకుతున్న మటన్లో వేసుకోవాలి. మనకి పులావ్ రైస్ మెత్తగా అవ్వకుండా పొడి పొడిగా రావాలి అంటే మాత్రం నీళ్ల కొలత చాలా ముఖ్యమండి. రైస్ అంతా వేసిన తర్వాత ఒకసారి నెమ్మదిగా గరిటెతో కలుపుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. మీరు రుచికి తగినట్టుగా ఉప్పు చూసుకుని వేసుకోండి.
ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో పులావ్ని ఉడికించుకోవాలి. 5-10 నిమిషాల తర్వాత మూత తీసి మటన్ పులావ్ని ఒకసారి కలుపుకోవాలి. నేను చెప్పిన నీళ్ల కొలత ప్రకారం మీరు నీళ్లు వేసుకుంటారు. అయితే మనకి రైస్ కొంచెం ఉడకలేదు, ఇంకా కొంచెం పలుకు ఉంది, గట్టిగా ఉంది అనిపిస్తే మాత్రం మనం నీళ్లు స్టవ్ మీద కొంచెం వేడి చేసుకుని ఆ నీళ్లు వేసి మనం ఉడికించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల రైస్ ఏమాత్రం గట్టిగా ఉన్నా చక్కగా ఉడికిపోతుంది. ఇలా మనం నీళ్లను యాడ్ చేసుకోవడం వలన పులావ్ టేస్ట్ ఏమాత్రం తగ్గదండి. పులావ్ టేస్ట్ చక్కగా ఉంటుంది, చాలా బాగా కూడా వస్తుంది. మళ్ళీ మనం మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఒకసారి పులావ్ని నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం పుదీనా వేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఉడికించాలి. 3-4 నిమిషాల తర్వాత మూత తీసి చూడాలి. పులావ్ చక్కగా ఉడికిందండి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టిన జీడిపప్పు, కిస్మిస్ వేసుకోవాలి. మటన్ పులావ్ రెడీ అయిందండి. ఇక మనం సర్వ్ చేయడమే ఆలస్యం. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.